Tommy Davis. మున్సిపల్ ముట్టడనే కార్యక్రమం మేము చేపట్టినాం. బీజేపీ తరఫు నుంచి వెళ్ళి ప్రజల గురించి మేలు చేసే విధంగా మేము వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక కార్యకర్తలకి పోలీసులకి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణ సమస్యలపై మున్సిపల్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ నేతల్ని అక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు మార్గాల్లో బీజేపీ కార్యకర్తలు నేతలు చేరుకున్నారు. ఇక బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కురుట్ల మున్సిపల్ ముట్టడనే కార్యక్రమం మేము చేపట్టినాం. బీజేపీ తరఫు నుంచి వెళ్ళి ప్రజల గురించి మేలు చేసే విధంగా మేము వెళ్తే ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇది సబబు కాదు. ఏదైతే నిరుద్యోగ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆర్టీఓ సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఉంచాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలకి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, బీజేపీ ఆందోళన కోరుట్లలో ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓవరాల్గా పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమను అడ్డుకోవడంపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? సత్యనారాయణ చెప్పండి. సుధా, జగిత్యాల జిల్లా కోరుట్ల అదేవిధంగా మెట్పల్లికి సంబంధించిన బీజేపీ నాయకులు మాత్రం ఈరోజు కోరుట్ల మున్సిపల్ కార్యాలయం ముట్టడికి మాత్రం పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అక్కడికి ఏదైతే కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో మాత్రం అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. దాదాపు గంట సేపు ఈ ఏదైతే తోపులాట జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నో ఇళ్లుగా సమస్యలు పేరుతో పోతున్నాయని, అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన బాధలు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి, రోడ్లు బాగు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మించారని ఏదైతే బీజేపీ నేతలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్హులైన వారికి ఆసరా, వృద్ధాప్య, విదంతు, బీడీ, చేనేత పెన్షన్లను ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద ప్లకార్డులతో మాత్రం ఇక్కడ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఈ కొరుట్ల మున్సిపాలిటీ ముందు మాత్రం ధర్నాకు దిగడం జరిగింది. ఒకవైపు చూసుకున్నట్లయితే ఇటు దళిత బంధు, అదేవిధంగా బీసీ బంధు కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసుల చేత ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పేసి మాత్రం బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కొంత వందల సంఖ్యలో బీజేపీ నేతలు రావడంతో మాత్రం అక్కడ పోలీసులు వారిని నిరోధించడం కూడా కొద్దిగా కష్టమైందని కూడా చెప్పుకోవచ్చు. ఒకేసారి ఏదైతే డోర్లను కూడా నెట్టి లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రావడం, అదేవిధంగా ప్రభుత్వానికి ఆపోజిట్ గా నినాదాలు చేయడంతో మాత్రం అక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పెద్ద ఎత్తున కూడా పోలీసులు రావడం, అదేవిధంగా కోరుట్ల మెట్పల్లి బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లే రహదారులు కూడా
భారీ బందోబస్తు ఏర్పాటు, పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక గంట గంటన్నర పాటు జరిగిన ఈ ఏదైతే ధర్నా, అదేవిధంగా ముట్టడి సంబంధించిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రావడంతో మాత్రం అక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున అంతరాయం కూడా జరిగింది. దీంతో మాత్రం పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి కేసును కూడా తరలించడం జరిగింది. సుధా. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ. మున్సిపల్ ముట్టడి అనే కార్యక్రమం మేము చేపట్టినాం బీజేపీ తరఫు నుంచి వెళ్ళి, ప్రజల గురించి మేలు చేసే విధంగా మేము వెళ్తే ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టు